ఒకనాడు వారి కాల్ షీట్ల కోసం బడా బడా నిర్మాతలే వెంపర్లాడారు ఒక్క ఛాన్స్ మేడమంటూ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజులే వారి వెంట పడ్డాయి ఒక నెల రోజుల డేట్స్ ఇవ్వండి మేడమని వారిని ఎంతో మంది ప్రాధాయపడ్డారు ఆనాడు వారి ఫేమ్ను వాడుకొని కాసులు కురిపించుకోవాలని ఎంతో మంది చూశారు కానీ నేడు పరిస్థితి తలకిందులైంది పూర్తి కాల్షీట్లు ప్రజాసేవకి కేటాయించాం డేట్స్ అన్ని పార్టీకే ఇచ్చాం నెల రోజులేం కర్మ ఏడాదంతా పార్టీ కోసమే పనిచేశాం ఒక్క టికెట్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడాల్సిన పరిస్థితి వచ్చింది వారే అలనాటి తారలు జయసుధ జీవిత రాములమ్మ అలియాస్ విజయశాంతి అలనాటి అగ్రతారల చెవుల్లో బీజేపీ కమలం పువ్వు పెట్టింది టికెట్ ఆశించిన నాయకులకు కమలం పార్టీ మొండి చేయి చూపించింది అధ్యక్ష అనే పిలుపు కోసం ఆశపడ్డాల నాటి హీరోయిన్లకు బీజేపీ నిరాశ మిగిల్చింది ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ ఆ సీనియర్ నటి హ్యాండ్ ఇచ్చింది కమలం నుంచి పోటీ చేయాలని కలగన్న హీరోయిన్లలో ఒకరు మాజీ ఎమ్మెల్యే జయసుధ అయితే మరొక నటి జీవిత రాజశేఖర్ వీరిద్దరూ గ్రేటర్లోని పలు నియోజకవర్గాల నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు సినిమాల్లో వచ్చిన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేచారడం గురించి తెలిసిన వారు కాబట్టే ముందు జాగ్రత్తగా ఒకటికి మించి నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు నాలుగైదు నియోజకవర్గాలపై ఖర్చు వేశారు అంతలా జాగ్రత్త వారికి నిరాశ ఎదురైంది కాషాయ పార్టీ విడుదల చేసిన మూడు జాబితాల్లోనూ వారి పేర్లు లేకపోవడం గమనార్హం దీంతో అగ్రతారులు నిరాశకు గురైనట్లు తెలుస్తుంది టికెట్ ఆశించి భంగపడ్డ వారిద్దరూ పార్టీ కార్యకలాపాల్లోనూ కనిపించడం లేదు రెండో మూడో జాబితాలోనైనా స్థానం దక్కుతుందని ఆశించిన భంగపాట ఎదురవడంతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీజేపీ సీనియర్ నాయకురాలు రాములమ్మది మరో కథ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా ఆమె అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోవడం తో పోటీ చేసినా ఉండదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉన్న హీరోయిన్ జీవిత కాషాయం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ కూకట్పల్లి సనత్ నగర్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు వీటిలో ఏ స్థానము ఆమెకు దక్కలేదు కూకట్పల్లి సీట్ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తున్నట్లు చర్చ జరుగుతుంది దీంతో ఆమె కూకట్పల్లిపై కూడా ఆశలు వదులుకున్నారు మాజీ ఎమ్మెల్యే జయసుదా సికింద్రాబాద్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు పార్టీ అగ్రనాయకత్వం జయసుధా సికింద్రాబాద్ నుంచి బరిలో ఉంటారని సంకేతాలు ఇవ్వడంతో ఆమె స్థానికులతోనూ సమావేశమయ్యారు కానీ చివరి ఆమెకు బీజేపీ షాక్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు